ఓం శాంతి ఈ సృష్టి రూపీ రంగమంచములో మనమందరూ దారిలో మనమందర పాత్రము ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర ఉంది ఒక్కరు పాత్ర ఉన్నట్టు ఇంకొకరు పాత్ర లేదు కొందరిది మంచి పార్ట్ ఉంటుంది కొందరిది బాగుండదు అలాంటప్పుడు మనకేమవుతుంది ఎందుకప్ప వీళ్ళు ఇలా ఆడతారు ఎందుకప్ప ఇలా చేస్తారు అనిపిస్తుంది కానీ ఈ సృష్టి రూపి నాటకములో ప్రతి ఒక్కర పార్ట్ చూస్తూ మనం స్వీకారం చేయాలి మరి ఒక్కవేళ నా చేతిలో ఉందంటే నేను పరివర్తన చేయాలి లేదంటే మన పాటికి మనము మన పార్ట్ని బాగా చేసుకొని వెళ్ళాలి ఇలా సినిమా జరుగుతూ ఉంటుంది సినిమా స్టేజ్ పైన ఉండేటువంటి వాళ్ళు సినిమా చూసేటువంటి చేసేటువంటి హీరో హీరోయిన్ ఒకవేళ సైడ్ యాక్టర్స్ని చూస్తున్నారంటే వాళ్ళు హీరో పార్ట్ చేసే కవ్వదు ఇప్పుడు స్టేజ్పై నిల్చుకొని వీళ్ళు బాగున్నారా వీళ్ళు బాగున్నారా అనుకున్నామంటే మనం మన పార్ట్ బాగా చెయ్యలేము మన పార్ట్ అలాగ ఉండాలి నా జతలో అత నా జతలో స్టేజ్ పైన ఉండేటువంటి వాళ్ళు నన్ను ఫాలో చేసేలాగా నా పార్టన్ చూసి ఖుషి పడేలాగా ఉండాలి ప్రతి ఒక్కరి జీవనంలో ఏదో ఒకటి ఏరు అవుతూ ఉంటుంది కానీ దాని అంతటిని ఎప్పుడైతే మనం స్వీకారం చేసుకుంటూ వెళుతామో అప్పుడే మన జీవనం చాలా శ్రేష్టమవుతుంది ఇలాగ మనం రామాయణంలో చూస్తామో మీకు అందరికీ ఇష్టం రామ రావణ రామ ఇష్టం ఎవ్వరు కూడా రావణని ఒప్పుకోలేరు రావణుడు కూడా మనం వింటాము శివుని పూజ చేస్తూ ఉంటే శివన భక్తుడు అనేసి అయినా కూడా రావణన్ పాత్రాన్ని ఎవ్వరూ ఒప్పుకోలేము ఎందుకంటే మనకి అనుకూలంగా లేదు కానీ రామన్ పాత్రం చూసినప్పుడు ఎంత దేవత ఉన్నారు వీళ్ళు ఇలాగా ఉండాలి అనేసి రామన్ పార్ట్ చూస్తూ ఖుషిపడతాము జై జైకారం చేస్తాము కానీ రామ పాత్రానికి మనం జై జైకారం చేయాలి అంటే రామన్ని ఫాలో చేయాలి అంటే రామునటువంటి లైఫ్ లీడ్ వేసేకి పడేది అయితే కారణమే వరు రావణుడు ఎప్పుడైతే రావణుని పార్ట్ అట్లుంది అప్పుడే కదా రామ రామ ఫేమస్ అయినారు ఒకవేళ రావణనే లేదు అంటే రామ ఫేమస్ అవుతా ఉండలేదు అలాగనే మనం చూస్తాము సీత వాళ్ళ యొక్క పార్టు ఎంత జీవనంలో పవిత్రంగా ఉన్నప్పటికీ కూడా కానీ అంతిమంలో రావణ నుండి బయటకు వచ్చినప్పుడు అగ్ని పరీక్ష ఇవ్వాల్సి ఉంటుంది అలాగనే మన జీవనంలో కూడా మనం ఎంత మంచిగా ఉండొచ్చు ఏమీ ఏరుపేరు పేరు కావచ్చు కానీ మన జీవనంలో మనం ఎప్పుడైతే శ్రేష్ట పార్ట చేయాలి అనుకొని పోతామో అనేక విఘ్నాలు రావచ్చు దానన్ని ఎప్పుడైతే దూరం చేస్తూ మనం చూసినా కూడా చూడకుండా వెళ్తామో ఈ డ్రామా నాటకము అనేసి వెళ్తామో అప్పుడైతే మనం శ్రేష్టం కావచ్చు మనం ప్రతి ఒక్క లైఫ్లో కూడా వికారాలు పరిస్థితులు విఘ్నాలు వస్తూ ఉంటాయి కానీ ఆ విఘ్నాలపైన ఎప్పుడైతే విజయం పొందుతామో వికారాలపైన ఎప్పుడైతే విజయం పొందుతామో అప్పుడే మనము విజయశాలి అయ్యేకైతుంది శాంతి